ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సంగమం ఘాట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వరద ఉధృతి సంగమం ఘాట్ వద్ద కొనసాగుతుంది. 4 లక్షల క్యూసిక్ల పైన నీటిని కృష్ణానది బ్యారేజీ వద్ద అధికారులు విడుదల చేశారు. అయితే సంగమం ఘాట్ వద్ద మెట్ల వరకు మునిగిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులు కానీ అదేవిధంగా ఎస్టీఆర్ఎఫ్ పోలీసులు కానీ కఠినమైన చర్యలు తీసుకుంటూ ప్రజలు ఎవరిని కిందకి వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణం చేత లోనికి ఎవరిని వెళ్ళనీయట్లేదు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పోలీస్ బృందం. ఈ సందర్భంగా ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడ ఉన్నారు. మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న పరిస్థితిని ఏపీఎస్పి ఏడీజీ గారైనటువంటి మా సారు ఆర్డర్స్ ప్రకారం, అలాగే మా 6th బెటాలియన్ కమాండెంట్ గారు సుబ్బారెడ్డి సార్ గారి ఆర్డర్స్ ప్రకారం ప్రతిరోజు ఒక రెస్క్యూ టీము, 3 రెస్క్యూ టీములు 3 ప్లేస్లకు దుర్గా ఘాటు, ఉన్నమి ఘాటు మరియు పెర్రీ ఘాట్కు రావడం జరుగుతుంది. పెర్రీ ఘాట్కు ఉదయం 6:30 గంటలకల్లా ఇక్కడికి వచ్చి 6:30 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ఈ పెర్రీ ఘాట్ పరిసర ప్రాంతాన్ని మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, అలాగే వాటర్లోకి ఎవరిని దిగనీయకుండా, ఫ్లడ్ బాగా పైనుంచి వాటర్ బాగా వస్తుంది కాబట్టి వాటర్లోకి ఎవరిని దిగనీయకుండా, ఒకవేళ దిగినా మేము పూర్తి స్థాయి ఎక్విప్మెంట్, లైఫ్ బాయ్లు, లైఫ్ జాకెట్స్, అలాగే మా దగ్గర ఉన్న రెస్క్యూ ఎక్విప్మెంట్స్ మొత్తాన్ని మేము ఉపయోగిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము పర్యవేక్షిస్తూ ఉంటాం. అయితే మనం చూడొచ్చు పోలీస్ సిబ్బంది అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తి స్థాయిలో అన్ని పరికరాలను వారి దగ్గర పెట్టుకొని ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నట్లు వారు తెలుస్తున్నారు. ఇప్పుడు లైవ్లో కూడా మనం చూడొచ్చు కృష్ణానది ఉధృత ఉగ్ర రూపాన్ని మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇబ్రహీంపట్నం సంగమం ఘాట్.